ఎంఐఎం గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎటు అవకాశం ఉంటే అటు దూకుతారని విమర్శించారు. గతంలో కేసీఆర్తో ఉండి అప్పుడు రేవంత్ రెడ్డితో అంటకాగుతున్నారని బండి సంజయ్ అన్నారు. ఇటు పడితే ఇటు దుంగతారు, ఇటు పడితే ఇటు అధికారులు ఇవ్వాలంటే వాళ్ళకి కుమ్మకాస్తారు. మూడు దాకా కేసీఆర్ అంకులు చాలా మంచోడు, ఇంద్రుడు చంద్రుడు అనే. ఇప్పుడు వీకేది తింటే కేసీఆర్ తిట్టాడు, కేసీఆర్ తింటారు ఇప్పుడు. ఇక మరి వీళ్ళు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది కదా, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తిట్టే బీఆర్ఎస్ గోడెక్కిర్రు, బీఆర్ఎస్ గడిలో వేరు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. మరి అప్పుడు అక్బరుద్దీన్ వచ్చి ఏమనాలి, ఎస్ నా ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారిస్తే మారుస్తా అంటే నేను దేనికైనా సిద్ధం అనాలి అన్నాడు. నా హాస్పిటల్ బాగా నడవాలి, నా వ్యాపారాలు మంచిగా జరగాలి, నేను చేసే కబ్జాలు బాగుండాలి, ఓట్స్లో కూడా ట్యాక్సులు కట్టద్దు, ట్యాక్సులు కట్టే ఆఫీసర్లు వస్తే కొట్టాలి, కొట్టిన ఎవరు కేసు పెట్టద్దు, 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ వేయిస్తా అంటే గెలుపు మీద అనేది చాలా దమ్ముంటే ఏమని చెప్పు. మేమందరం కూర్చొని నిర్ణయించుకొని మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా అక్బరుద్దీన్ వేసి పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది. ఖతర్నాక్ అభ్యర్థిని పెడతాం మేము. ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్గా వస్తాడు. మేము స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క యువకుడు కొడంగల్లో ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్గా వచ్చి డిపాజిట్ రాకుండా చేస్తాం మేము. అంత చాతగా మేము.